హాయ్ నమస్తే, నా పేరు పృథ్వీ, పృథ్వీ రాజ్. హాయ్ అండి, ఈరోజు మనతో ఉన్నారు పెళ్లి సినిమాలో మన అందరిని ఆనందించి. కెమెరామెన్ గారు, దిస్ కట్ వన్ మెంట బస్. ఈ మధ్య నేను చాలా ఇంటర్వ్యూ చేశాను, ఓకే, సేమ్ ఇంట్రొడక్షన్, సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఓకే. సో ఇఫ్ యూ క్యాన్ మేక్ ఇట్ లిటిల్ బిట్ వేరే రకంగా, ఏదో సంథింగ్ నాట్ యూజువల్, మళ్ళీ మళ్ళీ అదే, ఐ మీన్ మేబీ ఈవెన్ ద సేమ్ క్వశ్చన్, బట్ యూనో సేమ్ వైన్ అండ్ న్యూ బాటిల్ అంటారు కదా, అలాంటి సంథింగ్ డిఫరెంట్ చేయండి. ఓకే, యా షూర్, వై యూ వాంట్ డిఫరెంట్? ఏదో రెడీ అవుతున్నారు. పృథ్వీ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ఓకే, హాస్పిటల్ ట్రబుల్ ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా చిన్నప్పుడే మీరు పెళ్లి సినిమా చేశారు, స్టిల్ యు ఆర్ లైక్ దట్. ఏంటంటే రెండు బాడీ బాగా పెంచుతున్నారు, పొటాషు అమ్మోనియా ఇలాంటి ఎరువులు ఏమన్నా బోర్నవిటాలు బూస్ట్ తాగుతారా, ఎలాగా అలా? Okay, I think I made a mistake by asking you to ask some different questions. But good thing is, health is wealth, Andy. Okay. Okay. And if you're strong here, you're strong here. If you're strong here, you're strong here. So, nenu na 25 years lo, I was fit. Okay. Kani ippudu inka ekkuga chesina. Ante appudu entante gym ellina okay, ledante okay. But ippudu ekkada ellina at all times, all places, first digegane food unda, hotel comfort unda, okay, gym unda pakkana, gym edana unda, so gym necessary. Gym lo kandala tagginchalante first time pensal kada, pensal ante first you have to eat good food kada. Yes, I eat good food. I don't smoke, I don't drink, no bad habits. Okay, mari bad habits lekunna cinema lo unnavalki chaala rakarakala habits untai kada, adu untene cinema vaallu ledante cinema vaallu kaadu antaru. Mari meer దాని వల్ల మీరు అవకాశాలు కూడా కోల్పో, అంటే ఎక్కువ అవకాశాలు రాలేదని అనుకోవచ్చు మేము, అలా అనుకోవచ్చా? ఎస్ అండ్ నో. ఎందుకంటే యాక్చువల్లీ మోస్ట్లీ ఒక 60-70% అందరూ దే స్మోక్ అండ్ డ్రింక్, అండ్ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఇంకా క్లోజ్ అయిపోతుంది. ఇఫ్ యూ సిట్ డౌన్ అండ్ డ్రింక్ అండ్ హ్యావ్ అ స్మోక్, యూ బికమ్ మోర్ క్లోజ్ ఫ్రెండ్స్. సో లైక్ దట్ ఐ హ్యావ్ లాస్ట్ ఆపర్చునిటీస్ అండి. ఎందుకంటే రండి సార్, మన రిలే సరే సార్, నేను జిమ్కి వెళ్తానంటే, సో ఆ స్మాల్ గ్యాప్ వచ్చేసింది. అండ్ బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్, సినిమాలో అది ఉంటే వస్తుంది, అది లేదంటే రాదు. సో బట్ ఇట్ విల్ బి ద సమ్ రీజన్. ఎస్, ఇప్పుడు మన సక్సెస్ వచ్చింది అనుకోండి, ఏదైనా మీరు తాగుతారా, ఓ మీరు జిమ్ వెళ్తారా, ఓకే. ఒకవేళ ఫెయిలియర్ వచ్చింది అనుకోండి, మీరు ఎక్కువగా జిమ్ చేస్తున్నారండి, ఎక్కువ మందు తాగుతారండి. సో ఏదో ఒక రీజన్, అన్ని ప్లస్ మైనస్ అయితే ప్లస్ మైనస్ అవుతుంది. పృథ్వీ గారు, ఇప్పుడు మీరు కండలు పెంచారు బాగా, మీరు బాడీ బిల్డర్ లైక్ అనిపిస్తున్నారు, స్టిల్ యు ఆర్ లుకింగ్, ఒక హెయిర్ ఒకటి మినహాయిస్తే మిగతా అంతా యు ఆర్ లుకింగ్ లైక్ 25-30. థ్యాంక్ యూ సో మచ్ అండి. యువర్ ఐ వాంట్ ఆస్క్ యువర్ రియల్ ఏజ్, వాట్ ఈస్ యువర్? 54 అండి. 54, బట్ యు ఆర్ లుకింగ్, స్టిల్ లుకింగ్ లైక్ 30-35 లైక్ ఏజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అయితే ఈ బాడీ బిల్డింగ్, ఈ మెయింటెనెన్స్, ఇదంతా కూడా జస్ట్ అమ్మాయిని పటాయించడానికి, యువర్ ఏ ప్లే బాయ్ అనే ఒక ఇది ఉంది చూసారా, షర్ట్ మీద కూడా ప్లే బాయ్, దట్ విల్ బి ద ఇండికేషన్ ఐ థింక్ సో అంటారు, మీరేమంటారు దానికి? Yes, but I don't play with girls, I play with weights, I play all kind of sports. So, okkappudu I had a lot of girlfriends only, but see, that only gives you more pain. Okay. You fall in love and then break up and then that bad feeling, am I going to choose the heart low, heart burns. So, avanni chesi ayipoyindi. Okay. So, now I'm a family man, married, we have, you know, for a long time. I have a son who's 23 years old. Yeah. So, that thing. Yeah, how many love stories do you have? 100. In your past? 100. ఇప్పుడు మీరే చెప్పారు, ఒక లవ్ స్టోరీ ఏదైనా స్టార్ట్ అయ్యి బ్రేకప్ అయినప్పుడు పెయిన్ ఉంటుందని, ఒకసారి పెయిన్ తెలిసినప్పుడు మరి 100 times వై యూ టేక్ దట్ పెయిన్? థామస్ అలా అడిసినారు కదా, బిఫోర్ అ బల్బ్, హీఈస్ ద వన్ హూ ఇన్వెంటెడ్ బల్బ్. సో 99 times హీ ఫెయిల్డ్. ఓకే, 100th time హీ సక్సీడెడ్. సో వెన్ దే ఆస్క్డ్ హిమ్, వాళ్ళు ఏం చెప్పారంటే, 99 times I realized నా మిస్టేక్
ఇలా చేయకూడదని నేర్చుకున్నాను. 100 times అది జరిగింది. సో 99 times ఎలా చేయకూడదు అంటే లవ్లో ఏం చేయకూడదు తెలుసుకున్నారా? అంటే ఆ థింగ్స్ ఏంటో మాకు చెప్తారా? అంటే ఎవరన్నా ఇంకా ముందు లవ్ చేయాలనుకున్నా ఉంటారు, లేదా అన్నీ చెప్పడం 99 అంటే ఇప్పుడు కష్టం కాబట్టి గుర్తు తెచ్చుకోవడం చెప్పడం, అట్లీస్ట్ టాప్ 5, టాప్ 4, టాప్ 3 ఒక్క రీజన్ చెప్తాను. వన్, బికాస్ మన ప్రోగ్రామ్ షార్ట్ అండ్ స్వీట్ కదా. విమెన్ వెరీ సింపుల్ అండి, దే ఆర్ వెరీ సింపుల్, నాట్ కాంప్లికేటెడ్ అట్ ఆల్. అలా మీరు ట్రీట్ చేస్తే అలా సింపుల్గా ఉంటుంది. మీరు ఎక్కువగా అది కాంప్లీట్ చేసి ఎక్కువగా వాళ్ళని ఇబ్బంది పడితే వాళ్ళు రిటర్న్కి ఇస్తారు కదా ఆ టార్చర్, మీరు అది భరించుకోలేను. సో కీప్ ఇట్ సింపుల్, లైఫ్ విల్ బి సింపుల్. ఓకే, మీ 100 లవ్ స్టోరీస్లో మీకు బాగా పెయిన్ ఇచ్చింది ఏంటి? ఎలా ఎలా డీల్ చేశారు మిమ్మల్ని వాళ్ళు? ఫస్ట్ లవ్ ఆల్వేస్ ఫస్ట్, యూ నెవర్ ఫర్గెట్ ద ఫస్ట్. అండ్ లవ్ చేశాను అండ్ మై మదర్ వాజ్ అగెన్స్ట్ ఇట్ అండ్ సో దానివల్ల బ్రేకప్ అయింది. అండ్ ఆ అమ్మాయికి క్యాన్సర్ వచ్చి షీ డైడ్. ఆల్ దిస్ హ్యాపెండ్ అట్ మై ఏజ్ ఆఫ్ 19 years old. అండ్ విదిన్ అ పీరియడ్ ఆఫ్ 6 to 8 months నా లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి పెళ్లి చేసుకుంటాం అనుకున్నాను. మదర్తో వెళ్ళి చెప్పాను, యూఆర్ ఓన్లీ 19 years old, నా అమ్మాయి తిట్టి బ్రేకప్ చేసి. అండ్ దెన్ షీ హ్యాడ్ క్యాన్సర్ అండ్ షీ డైడ్. సో ఇవన్నీ కదా, వన్ ఇయర్లో చదువులు ఏంటంటే, నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఐ స్టార్టెడ్ మై కెరియర్ అండ్ స్కూల్ ఇన్ సేమ్ టైమ్. సో నా నాన్న ప్రిన్సిపల్తో వెళ్ళి నా బాబుని యాక్టర్, ఐ వాంట్ టు బి అన్ యాక్టర్, సో యూ హ్యావ్ టు గివ్ స్పెషల్ పర్మిషన్ని, స్పెషల్ పర్మిషన్ తీసుకుని సో షూటింగ్ వెళ్తే నో హోంవర్క్ నో స్కూల్. సో నా క్లాస్లో దేవర్ 43 students. సో మై ఫస్ట్ స్టాండర్డ్ టు మై 10th standard ఐ ఆల్వేస్ మెయింటైన్ 1 rank. 43 తెలుసా? ఒకసారి ఏమైందంటే నాకు మినిమం మార్క్ 33 రావాలి, 35 వచ్చింది. ఎంత ఫీల్ అని తెలుసా? ఎక్స్ట్రా 2 marks వచ్చింది. ఇప్పుడు మీరు చదువులో లాస్ట్ ఉండేవారు, యాక్టింగ్లో ఫస్ట్ ఉండేవాళ్ళు, మరి అంటే ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాన్ బాయ్ అంటే మనలో ఎవరైనా ఒకళ్ళు అదర్ దాన్ చదువు ఏదైనా చేస్తున్నారంటే, ఒక క్రికెట్ ఆడుతున్నారంటే వాడికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, ఇలా రకరకాలు ఏదైనా వేరే యాక్టివిటీ చేస్తారంటే అది ఫ్యాన్స్ ఉంటారు కదా. మీరు యాక్టింగ్ చేసేవాళ్ళు, మరి మీ అప్పుడు స్కూల్లో అప్పుడు డాన్సింగ్ డ్రామా చాలా చేసేవాళ్ళు అంటే, దాని తర్వాత మోడలింగ్ ఓకే కొరియోగ్రఫీ ఓకే, ఒక చదవడం తప్పించి అన్ని చేసేవాళ్ళు కరెక్ట్. మరి అప్పుడు మీకు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉండేది స్కూల్లో మీ క్లాస్లో? స్కూల్లో 4th standard నుంచి ఒక అమ్మాయి ఫుల్ లవ్. ఓకే, 8 years, 9 years, 9 years నుంచి అండ్ 9th standard చెప్పేశాను అమ్మాయి దగ్గరికి వెళ్ళి. ఒక సో నా ఫ్రెండ్స్ అందరూ చెప్పేశారు నీ లవ్ చెప్పేశారు నాకు, అందరికీ తెలుసు స్కూల్లో, అందరికీ తెలుసు. ఆ అమ్మాయి వస్తే నేను ఇలా అయిపోతాను. సో అండ్ ఐ సిట్ అండ్ కీప్ లుకింగ్ అండ్ దట్ గర్ల్ లుక్. సో నేను అందరు ఐడియా ఇచ్చారు ఏంటంటే A1, B2, C3. సో దాంట్లో కూడా ABCDEFGHI 9 కదా, 10 రాశాను. ఓకే, ABCDEFGHI కాదు, ABCDEFGHI జే జే 10 లవ్. సో జే లురార్ దూ డంపింగ్ ఏదో ఐ లవ్ యూ కూడా స్పెల్లింగ్ మిస్టేక్తో రాశాను. అమ్మాయి ఫుల్ ఫిగరేషన్ 2 days పడింది అమ్మాయికి. తర్వాత ఒకరోజు అనిపించింది, ఇది ఏంటి ఇది నాకు అర్థం కాలేదా, అది ఒక సీక్రెట్ కోడ్ సరే నాకు ఏదో ట్రై చేశాను. అంటే ఏ అంటే 1JLUBDC వాట్ ఇస్ దాంట్లో కూడా స్పెల్లింగ్ మిస్టేక్ చేశా. సరే నేను చెప్పేస్తాను ఐ లవ్ యూ, నాట్ ఇంట్రెస్టింగ్.
అయితే అప్పుడు అప్పట్లో ఇంత బాడీ ఉండేది కదా, లేదు అప్పుడు. సో నేను దాని తర్వాత యాన్యువల్ డేకి ఒక డాన్స్ ప్రోగ్రాంలో బాగా డాన్స్ చేశాను, అందరూ చాలా బాగా అంటే. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి చెప్పింది ఐ లవ్ యూ టూ అని. బట్ ఆఫ్టర్ దట్ నో టాకింగ్ టు హర్, నో సీయింగ్ హర్, అలాగే ఒక 2 ఇయర్స్ వెళ్ళాం. అండ్ దెన్ షీ సెడ్ నో పాయింట్, నో ఐ లవ్ చెప్పాను అంతే, దాని తర్వాత ఏం చేయాలి తెలీదు, ఐ లవ్ యూ చెప్పాం ఫినిష్. ఓకే, సో స్కూల్ అయిపోయింది, వచ్చేసాను. ఐ జాయిన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. సో అదే ఫస్ట్ లవ్ స్టోరీ, బట్ అది టెక్నికలీ ఐ డోంట్ థింక్ ఇట్స్ లవ్ స్టోరీ. ఓకే, బట్ ఆ ఏజ్లో చేసే ఆ స్టూపిడ్ లవ్వే ఇప్పటికీ లైఫ్లో. ఇప్పుడు మాకు నీకు చెప్పారు మేడం కి, ఆమె చెప్పారు ఎప్పుడన్నా షీఈస్ అవేర్ ఆఫ్ ఆల్ ద 99 లవ్ స్టోరీ. ఫైనల్లీ మీది లవ్ మ్యారేజ్ లేదా లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఈ ఫైనల్గా సక్సెస్ అయిన లవ్ స్టోరీ ఎలా సక్సెస్ అయింది అంటే, నేను ఐ ఆల్వేస్ టెల్ ద ట్రూత్ అండి. నాకు ఇది ప్లస్ ఇదే మైనస్. సో అందరూ ఏమంటారంటే ప్రతి అంటే షార్ట్ టెంపర్డ్, ఈగో, ఏదేదో బ్యాడ్ నేమ్ ఉంటుంది నాకు. ఎందుకంటే ఐ ఆల్వేస్ నాకు ఐ టెల్ ది ఓపెన్ ఓపెన్ చెప్తాను. సో నేను ఫస్ట్ లవ్ చేశాను కదా, నా మదరే ఆ సినిమాకి విలన్. సో అప్పుడు అనుకున్నా, సో అనుకున్నాను నా మదర్కి ఏ అమ్మాయి నచ్చలేదో ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. సో నా వైఫ్ అప్పుడు నా ఫ్రెండ్ అండ్ వీ యూస్ టు డూ డాన్స్, మంచి డాన్సర్ అది. సో నాతో డాన్స్ పార్ట్నర్ అది. సో ఇంటికి తీసుకెళ్తే ఏ అమ్మాయి, మా మదర్స్ ఏ అమ్మాయి ఏంటి ఇలా ఉంది, ఐ డోంట్ వాంట్ టు కమ్ హోమ్, ఐ డోంట్ లైక్ హర్. యు డోంట్ లైక్ హర్? దిస్ ఇస్ మై 100th లవ్ స్టోరీ. ఆ నో, అప్పుడు ఫ్రెండే, నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే ఓకే. నా బెస్ట్ ఫ్రెండ్ని మై మదర్ సెడ్ ఐ డోంట్ వాంట్ యు టు బి ఫ్రెండ్స్ విత్ హర్. వై? ఐ డోంట్ లైక్ హర్. ఐ లైక్ హర్. ఓకే, సో రోజ్ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. ఇదేంటి నువ్వు రోజ్ వాళ్ళతో ఉంటావు, నీ గర్ల్ ఫ్రెండ్ అది? లేదే, ఈరోజు నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్. సరే ఓకే, నువ్వుతో ఐ ఆల్వేస్ స్పెండింగ్ టైం విత్. సో ఏంటి నువ్వు పెళ్లి చేసుకుంటావు ఆ అమ్మాయిని? చేసుకుంటాను. సో ఓకే, మీ మదర్ ఏదైతే చేయొద్దన్నారో అది చేసి అలాగా పెళ్ళి అయింది. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు మీ మదర్ రివర్స్ లో చెప్పారు కదా అంతా, ఇప్పుడు ఎలా ఉందండి పెళ్ళైన తర్వాత? ఓ, మదర్ చాలా అగేన్స్ట్ అది, బట్ నా బాబు పుట్టిన వరకు అలా జరిగింది. దాని తర్వాత షీఈస్ ఓకే. యాక్చువల్గా పెళ్లి సినిమా అప్పుడు సైకో, మీరు ఆ పెళ్లి సినిమా మీకు బ్రేక్ ఇచ్చింది, బిగ్ బ్రేక్ ఇచ్చింది సైకోలో, సైకోలాగా చేశారు ఆ సినిమాలో. ఆ తర్వాత జనాలు చెప్పింది ఏంటంటే మీరు రియల్ లైఫ్లో కూడా సైకో, అందుకే అక్కడ అంత సైకో ఇంకా యాక్ట్ చేయగలిగారు, ఇదంతా వచ్చింది. ఓకే బాస్, ఐ టోల్డ్ యు నో నాకు ఇలాంటి ఇంటర్వ్యూ వద్దు. ఓకే ప్లీజ్, ఐ స్టాప్ ఇట్ నౌ, ఐ డోంట్ ఫర్గెట్ ఇట్, ఫర్గెట్ ఇట్, నో ఫర్గెట్ ఇట్ బాస్, ఐ యు హావ్ టు, నో బాస్ లిసన్, ఐ టోల్డ్ యు ది బిగినింగ్, మేక్ ఇట్ వెరీ ఫన్ అండ్ లవింగ్. ఓకే, నో ఇది సైకో సైకో అని అంటే జనరల్ జనాలు అనుకున్నది అడిగాను సార్, నాది కాదు, యాక్టింగ్ బాస్. ఓ నిజంగా? సీ దిస్ ఇస్ పర్ఫార్మెన్స్. ఒక్క 2 నిమిషాలు అదర్ కొట్టేశారు. యా యా ఓకే. సీ దిస్ ఇస్ వాట్ సో ఇట్ ఇస్, ఇట్ ఇస్ మేక్ బిలీఫ్ ఏ కదా. అండ్ ఏంటంటే మన హోంవర్క్ చేసినప్పుడు లైఫ్లో వీ మీట్ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, యూ మీట్ క్యారెక్టర్స్ లైక్ దిస్. సో అప్పుడప్పుడు లైఫ్ నుంచి మై అంకుల్, అంకుల్స్ అంకుల్ హీస్ పెద్ద సైకో అండి. ఓకే, యునో, అండ్ సో హీస్ టు టార్చర్ హిస్ వైఫ్. సో ఇలాంటి కథ వింటాం చిన్నప్పుడు. సో వాళ్ళు చూస్తే వాళ్ళ మేనరిజం ఎలా ఉంటుంది, ఎలా నవ్వుతారు. సో లైక్ దట్ ఐ కెప్ట్ పికింగ్ అప్ థింగ్స్. అండ్ సో నాకు ఇలాంటి ఒక అవకాశం దొరికినప్పుడు అంటే చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ కాబట్టి అందరిని అబ్జర్వ్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ క్యారెక్టర్. ఎవ్రీబడి, మీకు కూడా ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది, మీకు కూడా ఒక స్టైల్, యూనో. సో యూ పిక్ దట్ అప్ అండ్ అది ఈ క్యారెక్టర్కి సూట్ అవుతుంది. ఓకే, పెళ్లి సినిమాలో కోడి రామకృష్ణ గారు మీకు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అంటే ఆయన చెప్పారా, యాక్ట్ చేసి చూపించేవారా ఎలా ఉండాలి సైకో అంటే ఎలా ఉండాలి, అయితే జస్ట్ ఇవారే సైకో హస్బెండ్ అని చెప్పలేదు? నాకు అప్పుడు ఒక్క మాట తెలుగు రాదండి. ఓకే, అండ్ నన్ను ఒక టీవీ ప్రోగ్రామ్ చూసి దాంట్లో ఒక లాట్ ఆఫ్, ఒక గేమ్ షో అది, సో లాట్ ఆఫ్ షౌటింగ్ అండ్ వెల్కమ్ వెల్కమ్ టు ది షో డామ్ డామ్ చెప్పారు. దట్ ఒక రకంగా ఒక టిపికల్ ఉంది కదా. సో దిస్ గై ఈజ్ అ సైకో హస్బెండ్ అండ్ టిపికల్ ఫెలో, ఇలా చేస్తారు ఇలా చేస్తారని. సరే ఓకే ఫైన్. అండ్ ఇంకోటి ఏంటంటే హీ విల్ యాక్ట్ అండ్ షో, ఇలా వచ్చి కానీ కొన్ని చాలా స్టైలిష్గా చూపిస్తారు.
ఓకే అండ్ దెన్ రోజు మార్నింగ్ వెళ్ళినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్తో నాకు ఈరోజు డైలాగ్స్ ఉంది సార్ ఇది ఇది చూస్తే టూ లైన్స్ అప్ప అది వన్ లైన్ త్రీ లైన్స్ ఓకే నేను రాసుకుంటా లేదు సార్ ఫైనల్ చేసుకొస్తాను సార్ ఫైనల్కి వెళ్ళి వస్తే ఆ టూ బికేమ్ టెన్ వన్ బికేమ్ ఫైవ్ ఎయిట్ బికేమ్ ఫిఫ్టీన్ అండ్ గురుగారు ఏం చెప్తారంటే ప్రాంప్ట్ వద్దు ప్రాంప్ట్ వస్తే అది ఒక రకంగా పోతుంది నువ్వు ఎంత టైంలో తీసుకో ఓన్ యువర్ డైలాగ్స్ నువ్వు ఓన్గా చెప్పాలి అప్పుడే ఆ స్టైలిష్గా ఉంటుంది అండ్ ఆ మీనింగ్ నేర్చుకో నేను చాలా కష్టపడే లైన్ దాంట్లో ఏంటంటే ఈ అమ్మాయి లేట్గా వస్తే ఎందుకు మా లేట్గా వచ్చావు ఎక్కడ వెళ్ళావు మీరు ఏదైనా రీజన్ చెప్తూ ఉంటారు అంటే బ్యూటీ పార్లర్ వెళ్ళాను రెప్పల మీద వెంట్రికలు పీగించుకున్నాను రెప్పల మీద ఏంటి అది రెప్పులు అని మాట రాలేదు అండి ర్యాప్ ర్యాప్ మళ్ళీ చెప్పవచ్చు రేపు 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 లేదు కదా సార్ రేపు రేపులు రేపు ఉంటారు సో అండ్ అప్పుడు సినిమా కాదా ఇది ఫిల్మ్ కాదండి సో వన్ మోర్ అంటే నాకు అయ్యో ఎందుకంటే చైల్డ్ యాక్టర్ ఉన్నప్పుడు మనకి వన్ మోర్ తీసుకొని ఉంటాయి కొట్టారు సో టేక్ ఫోర్ టేక్ ఫైవ్ అంటే ఇక్కడ కానీ కొన్ని ప్రీతిజీ వన్ మోర్ వన్ మోర్ బాగా వచ్చింది కానీ వన్ మోర్ అండ్ సో హీ గెట్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ అండి హీ యూస్ టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ అండ్ నాకు వెన్ కోటి రమేష్ గారు పాస్ట్ అవే ఐ క్రైడ్ లైక్ అ బేబీ ఎందుకంటే సినిమాలో యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ గాడ్ ఫాదర్ సో నా గాడ్ ఫాదర్ అంటే ఇట్ ఇస్ కోటి రమేష్ గారు అండ్ వెన్ ఎవర్ నా కెరీర్ లైట్గా డౌన్ అయ్యేటప్పుడు ఒక సినిమా ఇస్తారు దేవుడ్లు పంచరాచలక ఇలాంటి క్యారెక్టర్ మంచి సినిమా ఇచ్చి మళ్ళీ యూనో సో నౌ దట్ హీస్ నాట్ దేర్ ఐ థాట్ మై ఫాదర్ పాస్ట్ అవే మై గాడ్ ఫాదర్ పాస్ట్ అవే మీరు చెప్పారు నేను ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడేస్తాను ఎవరి గురించి మాట్లాడేస్తారు ఫ్రాంక్ యాక్చువల్గా మీరు రెండు సినిమాలు చేశారు ఒక హీరోతో బాలయ్య బాబు గారు ఒకటేమో కదండి ఫోర్ ఫైవ్ సినిమా చేశాను అదే అంటే ఇప్పుడు ఐ డిడ్ బయోపిక్ విత్ హిమ్ అదే ఎన్టీఆర్ కథానాయకుడు ఇవి మనకు బాగా పేరు మీకు అప్పట్లో గుర్తింపు తెచ్చిన ఏంటంటే చెన్నకేశ్వరరెడ్డి అగైనెస్ట్ విలన్ సమరసింహారెడ్డి సమరసింహారెడ్డిలో ఫ్రెండ్ అదే ఒక వెల్ రిస్టెడ్ క్యారెక్టర్ చేశారు ఏమీ చేశారు కదా బాలయ్య బాబు గారు మాకు తెలుసు అంటే ఆయన మీద రకరకాల సెటైర్లు ఉంటాయి అంటే అభిమానులనే కొడతారు ఆయనతో దెబ్బతినాలను కూడా పుట్టి అదే అదృష్టం ఉండాలి ఇలాంటివన్నీ వినిపిస్తూ ఉంటాయి ఎలా ఉంటుంది ఒరిజినల్గా ఆయన సెట్స్ ఎలా ఉంటారు ఫ్రాంక్గా చెప్తే ఫ్రాంక్గా చెప్తానండి సి ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సీనియర్ ఎన్టీఆర్ గారు ఫ్రమ్ చైల్డ్ యాక్టర్స్ నుంచి నాకు అప్పుడు నుంచి చూస్తున్నాం కదా అండ్ ఐ యూస్ టు బి యంగ్ ఎన్టీ రామారావు అంటే చైల్డ్ ఆర్టిస్ట్ యాజ్ జూనియర్ ఎన్టీఆర్ అంటే నేనే లావ్ అంటాను ఫేర్ కోలీ హేర్ సో ఐ యూస్ టు డూ లైక్ రాజపుత్ర గారి ఎదురులేని మంచి టైగర్ సో యూనో రామకృష్ణ లాడ్ ఆఫ్ అబౌట్ టెన్ ఫిల్మ్స్ చేశాను సో అప్పుడు నుంచి ఐఎమ్ హిస్ ఫ్యాన్ అండ్ ఆఫ్టర్ దాట్ ఐ వాంట్ టు యాక్ట్ విత్ హిమ్ సో ఆ అవకాశం దొరకలేదు అండ్ దెన్ ఐ డిడ్ విత్ బాలయ్య అన్న అండ్ దెన్ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు నాగా సో ఆ సినిమా వాసు క్యారెక్టర్ హిజ్ బ్రదర్ తమ్ముడు లాగా ఉంటాడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా సేమ్ హీ టీచ్ మీ లైక్ యంగ్ బ్రదర్ ఐ ట్రీట్ హిమ్ లైక్ మై అన్న అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అన్న అండ్ వాట్ ఎవర్ అన్న డస్ ఇస్ కరెక్ట్ కొట్టారు కరెక్ట్ ఎందుకంటే సి ఐ టెల్ యూ సంథింగ్ ఐ టోల్ దిస్ ఇన్ ఆల్ ద ఇంటర్వ్యూస్ మీకు మళ్ళీ చెప్తాను నేను మలేషియా వెళ్తున్నాను ఎయిర్పోర్ట్కి వెళ్తే సుసు కోసం టాయిలెట్ వెళ్ళి నించున్నాను అక్కడ ఒక ఆయన ప్రతి గారు సెల్ఫీ అండి ఉత్తర ఉత్తర వాళ్ళు బయట వెళ్ళి ఈ యాక్టర్స్ ఉన్నారు కదా హెడ్ వెయిట్ ఎక్కువ ఒక సెల్ఫీ అడిగితే ఇవ్వలేదు వాళ్ళకి టాయిలెట్ నాతో సెల్ఫీ కాదు దిస్ సెల్ఫీ ఈజ్ అ న్యూసెస్ అండి సో యాక్టర్స్ దే హ్యావ్ టు బి గివెన్ ద రెస్పెక్ట్ దే హ్యావ్ టు బి రెస్పెక్టెడ్ దే ప్రైవసీ సో అన్న ఇరిటేట్ చేస్తే హీ గెట్స్ రియలీ యాంగ్రీ ఆయన యాంగ్రీ ఎప్పుడైనా మీ దగ్గరగా చూసారు చూసాను అంటే సిచ్యువేషన్ ఏంటంటే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ ఫర్ I don't know, he was shouting at somebody for something. I think some caravan problem, caravan didn't come. Somebody was sitting there, ekkada caravan unnadu. Of course, they make sure that nothing goes wrong. But if something goes wrong, he shouts. ఇప్పుడు మీరు ముగ్గురితో పనిచేశారు సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ సారీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ ముగ్గురులో మీరు అబ్జర్వేషన్ కామన్ పాయింట్ అని ఉంది అంటే నందమూరి వంశం కాబట్టి మీరు అబ్జర్వేషన్ కామన్ పాయింట్ అని ఉందా
అనుకోవచ్చు. యా సి ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా సీనియర్, హీస్ అంటే స్టార్ హీరో మ్యాట్నీ ఐడల్ అంటే సినిమా అండి. అండ్ ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారో ఆఫ్ స్క్రీన్ కూడా ఉంటారు. కరిస్మాటిక్ పర్సనల్ డైనమిక్ పర్సనాలిటీ అండి. సో ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ అండ్ ఎవ్రీబడి ఇన్ దర్ ఫ్యామిలీ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ హిమ్ అండి. అండ్ వలయన ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఫాదర్. మనం సెట్లో కూర్చున్నప్పుడు షార్ట్ లేదనుకోండి, నేను అన్నతో కూర్చున్నాను, అన్న అలా కూర్చొని ఒక టేబుల్ పెట్టుకుని అండ్ హీ విల్ కీప్ టెలింగ్ స్టోరీస్ ఓకే అబౌట్ దిస్ హ్యాపెన్ దట్ హ్యాపెన్ అండ్ మోస్ట్లీ ఇట్ విల్ బి అబౌట్ హిస్ ఫాదర్ ఓకే యూనో. అండ్ సో ఐ సీ అ బిట్ ఆఫ్ ద సీనియర్ ఇన్ ఆల్ దీస్ పీపుల్ సో ఐ జస్ట్ లవ్ దట్. ఓకే ఓకే. ప్రతి యాక్టర్కే కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్, అది మీకు కూడా కామన్ అనుకున్నాం. కాకపోతే మీకు చాలా గ్యాప్ మామూలుగా రాలా, ఒక భారీ గ్యాప్ వచ్చింది. అంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే మీరు వచ్చిన ఆఫర్ను వదులుకున్నారా, లేదంటే వచ్చిన వాళ్ళు ఏమన్నా భయపెట్టి పంపేశారా, లేకపోతే ఏమన్నా బెదిరించారా, లేకపోతే ఏంటి వాట్ ఈస్ ద రీజన్, లేకపోతే చెక్ మంచి వెయిట్ ఉండాలని చెప్పారా, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? సేమ్ క్వశ్చన్ అందరూ అడుగుతున్నారు అండ్ ఇప్పుడు దాకా ఆన్సర్ చెప్పి చెప్పి నేను టైర్డ్ అయిపోయాను. కానీ సేమ్ క్వశ్చన్ని మీరు ఎంత ఇంట్రెస్టింగ్గా అడుగుతున్నారండి. సో ఓకే మళ్ళీ చెప్తాను. ఎందుకంటే అల్లు అర్జున్కి తప్పలేదు గ్యాప్ అనేది. ఎస్ ఎస్ సినిమాలో ఉన్న అమితాబ్ బచ్చన్ కూడా వచ్చింది. యా అదే ఓకే. సో బట్ నా లైఫ్లో ఏమిందంటే అందరికీ ఒక గుడ్ టైం ఉంటుంది బ్యాడ్ టైం. అండ్ ఐ థింక్ ఐ వాజ్ గోయింగ్ త్రూ ఒక రకంగా బ్యాడ్ టైం. నా ఫ్రెండ్తో కలిసి ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాను, ఓకే లాస్ అయింది ఓకే. అండ్ ఒక ప్రాపర్టీ కొన్నాను, అది ఏంటంటే ఫ్రాడ్ అయింది ఓకే. తర్వాత ఒక సినిమాలో మంచి క్యారెక్టర్ చేశానండి, ఆ కథ ముఖ్యమైన కథ అది, నేను ఆ రివీలింగ్ షార్ట్ వైజాగ్లో అది షూట్ చేస్తున్నాం. డైరెక్టర్ ఏం చెప్పారంటే లైట్ పోతుంది, సింగిల్ షాట్లో ట్రై చేద్దాం, రాలేదనుకో నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్టర్ 2 మంత్స్, అప్పుడు మళ్ళీ మన వైజాగ్ ఒకవేళ వైజాగ్లో చేద్దాం లేదా హైదరాబాద్లో చీట్ చేసి మనం ఏదో. బట్ ఇది ఈ అట్మాస్ఫియర్లో ఆ రౌండ్ ట్రాలీ వస్తే ఐ సెడ్ డూ ఇట్ సార్, ఓకే విల్ డూ ఇట్, ఐ డూ ఇట్ ఇన్ వన్ టేక్ అండ్ అక్కడక్కడ ప్రామ్ చేయండి నేను అని అది కూడా రెడీ చేసుకున్నాం. సో ఒక 800-900 feet షార్ట్ అది, సింగిల్ రౌండ్ ట్రాలీ సైడ్ క్యామ్ వేసుకుని అండ్ లైట్గా మందు తాగి ఇదిలో చెప్తున్నాం చేశాను. అక్కడ ఉన్న జనాలు అందరూ చప్పట్లు కొట్టారు, డైరెక్టర్ కేమ్ అండ్ హగ్ అండ్ సెడ్ ఐ గ్రేట్ రన్. సో ఐ సెడ్ ఆ ఒక్క సీన్ చాలండి, నాకు అవార్డు దొరుకుతుంది, ఆ సినిమా నిలబడానికి ఆ ఒక్క సీన్. సినిమా రిలీజ్ అయింది, చూస్తే ఆ సీన్ లేదు, తీసేశారు. హీరో ఆ సినిమా హీరో ప్రతిదీ చాలా బాగా పర్ఫామ్ చేస్తే తీసేదండి నేను. సో ఆ హీరో ఫోన్ చేసి, సి యూ మేడ్ ఎ మిస్టేక్, యు ఆర్ ఎన్ ఇడియట్ ఓకే, ఈ సినిమా ఫ్లాప్ అయిందంటే ఈ హీరో సినిమా ఫ్లాప్ అయిందంటారు. అమ్మ గుడి మెన్షన్ నేమ్స్ డోంట్ ఆస్క్ మీ, బట్ యూ మేడ్ ఎ మిస్టేక్ ఓకే, ప్రతి బాగా చేశారు ఆ సినిమా హిట్ అయిందనుకో ఫర్ యూ ప్లస్ కదా, ఆ ఒక్క సీన్ తీసేస్తే మొత్తం కథ మారిపోయింది, అందుకే సినిమా ఫ్లాప్ అయింది. సో ఇది 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 ఫుల్ ఫ్రస్ట్రేషన్ ఓకే. ఇక్కడ నాకు బాబు పుట్టారు, 3.5-4 years అయింది అండ్ మోస్ట్ హ్యాండ్సమ్ క్యూట్ లుకింగ్ బేబీ అండి అండ్ వెరీ గుడ్ బాయ్, సైలెంట్, హీ నో ట్రబుల్, నో క్రైమ్, ఇఫ్ యు గివ్ యువర్ టాయిల్ దాంతో ఆడుకుని, సో లవ్వింగ్ బేబీ, ఓ హ్యాపీ అంటే లేదు, అది అలా ఉంటే ఆటిజం అని ఒక మెంటల్ డిసెబిలిటీ అది ఓకే ఓకే. They have to be cry. They have to be active. Active ga undali idi chaya. So elli doctor diagnosis he has autism untunnaru. So akkada shatter ayindi, ikkada shatter ayindi, tama tama tama. So ilante period lo you have to stop chesi malli malli no I will struggle, I will fight ante you will only become reverse letha. So I said I'll take a break. Hyderabad nunchi malli Chennai ellanu, I was with my son. సో ఒక 6 months 1 year బ్రేక్ తీసుకుంటాను అనుకున్నాను, అది 8 years అయింది. అదే 6 years సారీ 6 months సార్ 1 year తీసుకున్నాం అన్నది, 8 years అంటే అసలు సంబంధం లేదు కదా, అంటే మర్చిపోయారా పృథ్వీని ఈ గ్యాప్లో జనాలు అనుకోవచ్చు అలాగా. కుడ్ బి అండి, ఐ థింక్ సి సడన్లీ నేను వద్దు, సి వాట్ మనం వాట్ యు త్రో టు ది యూనివర్స్ యూనివర్స్ విల్ త్రో బ్యాక్ టు యు. ఓకే మన ఇది నాకు కావాలి, మనకి ఇది జరగాలి అనుకుంటేనే అది వస్తుంది. ఏ ఓన్లీ వద్దురా నాకు చాలరా అంటే, సో ఆఫర్స్ రాలేదు, ఎవరు ఫోన్ చేయలేదు ఓకే, అది నిజం.
నాకు మంచి మంచి ఆఫర్ వచ్చింది అనుకోండి, నేను వచ్చేస్తాను. రాలేదు. 8 ఇయర్స్ తర్వాత గగనం అని ఒక సినిమా వచ్చింది, అది ప్రకాష్ గారు ప్రొడక్షన్లో, అది బయలింగ తమిళ్ తెలుగు అని. ఓకే ఓకే. అప్పుడు దాకా ఏ ఆఫర్ రాలేదు. దాని తర్వాత నా మేనేజర్ నా బాబు నవీన్ గారు నాకు ఫోన్ చేసి, సరే పరిచయం ఒక సినిమా ఫాదర్ క్యారెక్టర్, ఏ ఏంట్రా ఫాదర్ అంటున్నావు. సో అది అంటే అట్ ద టైం మీరు ఇంకా ఫీల్ అయ్యారంటే నేను ఎంగా అనుకున్నాను, బట్ తెలియకుండా 8 ఇయర్స్ అవుతుందని అంటే ఫాదర్లోకి వచ్చాయి. ఫాదర్ అండ్ అవి ఇండస్ట్రీలో ఏంటంటే పృథ్వీ ఇప్పుడు చాలా టైం కదా, పెళ్లి వచ్చి 20 ఇయర్స్ అయింది, సో ముసలి అయిపోయారు, సో ఫాదర్ క్యారెక్టర్కి ఓకే. ఇప్పుడు కూడా నాకున్న స్ట్రగుల్ ఏంటంటే రోజు సార్ ఫాదర్ సార్ ఐ సార్ నో ఫాదర్. మొన్న ఒకరు ఫోన్ చేశారు, ఏ నేను ఫాదర్ క్యారెక్టర్, లేదు సార్ దిస్ ఇస్ నాట్ ఫాదర్ క్యారెక్టర్. అప్పా వెరీ గుడ్. ఏంటి సార్ హీరోయిన్ గ్రాండ్ ఫాదర్ సార్. ప్రమోషన్ ఇచ్చారు కదా. అవును అంతే కదా ప్రమోషన్. ఇంకో రెండో థింగ్ ఏంటంటే మీరు ఫాదర్ అనుకోండి, జస్ట్ కొద్ది గొప్ప యాక్టింగ్ చేయాలి, గ్రాండ్ ఫాదర్ అయితే రిలాక్స్ రిలాక్స్ మీ షెడ్యూల్ కంప్లీట్ అయిపోతే చెక్ ఇస్తారు ప్రశాంతంగా హ్యాపీగా. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏదో డిఫరెంట్ అడుగు బాబు, సటార్గా చేయంటే ఇలా. సరే సార్, అయితే ఇప్పుడు వేరే విధంగా, ఇప్పుడు యాక్చువల్గా మీరు విలన్ కింద చాలా సినిమాలు చేశారు, హీరో కింద కూడా కొన్ని సినిమాలు చేశారు. హీరో కింద చేసినప్పుడు ఏంటంటే హీరోయిన్తో రొమాన్స్ ఉంటుంది, అంతా ఉంటుంది. విలన్ కింద చేసినప్పుడు మీ కళ్ళ ముందే హీరో రొమాన్స్ చేస్తుంటారు, మీతో మాత్రం పట్టడం ఎలాంటి ఉంటుంది, ఎలా అనిపించేది అప్పుడు ఆ టైంలో? విలన్ క్యారెక్టర్ వచ్చినందుకు హ్యాపీగా ఉండేది, హీరోని కాలేకపోయినా ఇప్పుడు ఆ హీరోని కూడా ఎంత గుండెలు పెట్టుకుంటున్నారు, ఎలా డ్యూలీ పాడుకుంటున్నారని చెప్పి జలసి ఉండేది, మీకు ఎలా అనిపించేది? యాక్చువల్ లేదు, బట్ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు యా నో మిస్ అయ్యాను యాక్చువల్. బట్ సి ఐ టెల్ యూ సంథింగ్, బేసిక్లీ వీఆర్ ఆల్ లేజీ పీపుల్ అండి. అందరూ వీ ఆల్వేస్ టేక్ ది ఈజీ, ఇది డిఫికల్ట్ అంటే అయ్యా వద్దు అంటాం. అందరూ నన్ను అడుగుతారు, సార్ హీరో చేయడం ఈజీయా విలన్ చేయడం ఈజీ అంటే, నేను విలన్ చేయడమే ఈజీ అంటాను. సార్ ఏం సార్, యాక్చువల్లీ మనం చూస్తే హీరో యూనో సింపుల్గా వచ్చి హీ విలనే సైకోగా అతి కష్టపడి చేస్తున్నాను రకరకాల, దట్ ఈస్ ఈజీ. మనం ఎక్కువగా చేసినా కూడా పా బాగా చేశాడు, ఏ విల్ కోల్డ్గా ఒక ఎక్స్ప్రెషన్ యాక్టింగ్ ఫ్లాట్ అంటే వాట్ పర్ఫార్మెన్స్ అంటారు. సో ఇక్కడ రేషియో లేదు, అప్ డౌన్ ఏదైనా, బట్ హీరో రాలేదు, అందంగా ఉండాలి, ఏడిసినా కూడా అందంగా ఆడాలి సార్, అన్నీ బ్యూటిఫుల్ కంట్రోల్గా ఉండాలి. సో ఆ కంట్రోల్ పర్ఫార్మెన్స్ అనేది డిఫికల్ట్. ఓకే, సో మనకి ఇది విలన్ చేయడం ఈజీ కదా. ప్లస్ హీరోకి ఏంటంటే రకరకాలు ఉంటాయి, ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఇన్ని రకాలు ఉంటాయి. విలన్కి ఒకటే దారి, ఒకటే షేడ్, నెగిటివ్ షేడ్ ఎనీవే. ఓకే, సో ఇట్ వాజ్ ఈజీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక హీరో నంబి ప్రొడ్యూసర్ గారు ఇంత డబ్బు పెట్టి ఒకవేళ లాస్ అయిందనుకోండి, ఆ రెస్పాన్సిబిలిటీతో హీరో సినిమా పోయింది. విలన్ అంటే ఫ్లాప్ అయిందా, ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అయిపోతుంది. సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ టుక్ మోర్ విలన్ రోల్స్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పారు నేను ఫాదర్ క్యారెక్టర్స్ చేయట్లేదు చేయను అని చెప్పేసి, అంటే ఏంటి రీజన్, వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇప్పుడు మీ ఏజ్కి తగ్గ క్యారెక్టర్లే వస్తున్నాయి అండ్ వాటిల్లో కూడా చాలా రికగ్నైజింగ్ ఉన్న క్యారెక్టర్స్ వస్తాయి. ఇప్పుడు మీరు అన్నారు విలన్ అయితే ఒక సినిమాలో మళ్ళీ ఏదైనా దెబ్బ తగిలితే ఇంకోటి అయితే మళ్ళీ వెయిట్ చేయాలి, ఫాదర్ క్యారెక్టర్ కా ఇది లేదు, ఒక సెట్లో వెళ్ళి ఫాదర్ క్యారెక్టర్ లాగా ఒక ఇది ఒక నాలుగు ఇంకో సెట్లో ఇంకో నాలుగు డ్రాపులు రాసి తాగిపోతాయి కదా, బెటర్ కదా. ఇప్పుడు ఏంటంటే బిగినింగ్ నుంచి పెళ్లి నుంచి ఇప్పుడు దాకా మా అడుగుతారు సార్ మీ డ్రీమ్ ఏంటి, మీరు అంబిషన్ ఏంటి. సో అలాంటి క్వశ్చన్ నేను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నాకు ఐ డోంట్ వాంట్ టు బీ టైప్ కాస్ట్ సైకో విలన్ అంటే పృథ్వీ, ఇది కామెడీ అంటే పృథ్వీ, ఇలాంటి క్యారెక్టర్ అంటే పృథ్వీ అని ఐ డోంట్ బీ ఇన్ వన్ పర్టికులర్ స్పాట్. సో అందుకే ఇప్పుడు దాకా మీరు చూసిన అన్ని క్యారెక్టర్ రకరకాల క్యారెక్టర్ యూనో ఐ వాజ్ లక్కీ అండ్ నేను అది నాకు కావాలని అనుకున్నాను. ఇప్పుడు నేను ఫాదర్ చేశాను అనుకోండి, అది రొటీన్ ఫాదర్గా వద్దు. ఇప్పుడు నేను ఒక సినిమా చేసిన 3 సినిమా చేశాను, హరే రామకృష్ణ ఒక సినిమా చేసినాను, నిన్న షెడ్యూల్ ప్యాకప్ అయింది, ఇంకోటి సినిమా కొత్త సినిమా అది అండ్ కొత్త డైరెక్టర్ కొత్త హీరో అనవల అండ్ దాంట్లో ఏంటంటే ఫాదర్ హీరోయిన్ ఫాదర్ బట్ హీస్ ద విలన్ మెయిన్ విలన్ సినిమాకి. సో అలాంటి క్యారెక్టర్ ఓకే, లేదా ఈ మామూలు ఫాదర్ ఏంటమ్మా ఎక్కడ వెళ్తున్నావు ఎందుకు లేట్కి వచ్చావు ఓకే బాయ్ 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 అలాంటి ఒక యూనో టిపికల్ ఫాదర్ దానికి పృథ్వీ ఎందుకు. ఓకే, అది మీకు అంటే
జేబు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. మీరు జాబ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వనట్లు మీరు చేయలేరు. కరెక్ట్. ఇప్పుడు మీరు నా ట్రాక్ వచ్చేసారు. అంటే ట్రాక్ కాదు, ఇప్పుడు అత్తమాను నా ట్రాక్ మిమ్మల్ని రమ్మన్నప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఎంత లేదనుకున్నా మీరు యు ఆర్ ద సెలబ్రిటీ, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ సర్కాస్టిక్ అనేది కూడా ఒక ఒక రేంజ్ వరకే, బట్ వాట్ ఈస్ ద ట్రూత్ అనేది తెలుసుకోవాలనే మా ప్రయత్నం. యాక్చువల్గా మీరు ఇప్పటివరకు మీ ఇన్నేళ్ళు ఇండస్ట్రీ ఉన్నారు, మీ క్యారెక్టర్లు చేశారు, ఎంత బాగానే ఉంది. మీకు ఒక గ్యాప్ వచ్చి, లాంగ్ గ్యాప్ వచ్చింది, 6 మంత్స్ అనుకుంటే 8 ఇయర్స్ అయింది. అంత గ్యాప్ని మరి ఫైనాన్షియల్గా ఎలా ఫీల్ చేసుకోగలరంటే ఆ టైంలో మరి ఫైనాన్షియల్గా మీ పరిస్థితి ఏంటి, ఎలా దాన్ని కోప, ప్లస్ ఇప్పుడు మీ బాబు గురించి చెప్పారు, దానికి ట్రీట్మెంట్కి కూడా డబ్బులు అవసరం అవుతాయి, మరి ఎలా కోపప్ చేస్తున్నారు ఆ 8 ఇయర్స్? అక్కడ సీరియల్ చేశాను, ఒక మెగా సీరియల్ ఒకటి. అది కూడా ఆ బ్యాడ్ టైంలో ఏదైనా చేస్తే బ్యాడ్ వెళ్తుంది. ఆ సీరియల్ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు రాధికా గారి హస్బెండ్గా స్టార్ట్ అయింది, మొదలుపెట్టింది. అలాగే 6 మంత్స్ 1 ఇయర్ మా పిల్లలన్నీ పెద్ద పిల్లలు అయిపోయారు, వాళ్ళకి పెళ్ళి అయింది, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఫాదర్ కాదు, గ్రాండ్ ఫాదర్. సీరియల్ ఎండ్ అయినప్పుడు ఇప్పుడు తెలుగులో నాకు ఫాదర్ గ్రాండ్ ఫాదర్. అక్కడ సీరియల్ ఇప్పుడు దాకా 11 సినిమా అండ్ 9 సీరియల్స్, అన్ని ఫాదర్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ ఫాదర్. సో లైక్ ఐ సెడ్, టైం బ్యాడ్ ఉంటే అన్ని అలాగే వెళ్తుంది. మరి ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ అన్నప్పుడు మీకు రంగేశ్వరరావు ఒక సినిమా ఇప్పుడు ప్రస్తుతానికి ఒప్పుకున్నాను, ఎందుకంటే అది మెయిన్ విలన్ అండ్ దాంట్లో కూడా యాక్చువల్లీ యంగ్ నుంచి ఫాదర్ వరకు. ఇప్పుడు మీరు చెప్పారు ఇండస్ట్రీలో మీకు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు, యాక్చువల్గా నాట్ ఓన్లీ ఎనిమేషన్ చెప్పలేం కానీ వారి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. మీకు ఎవరన్నా మీతో బాగా ఆర్గ్యూ చేసిన హీరో కానీ, లేదంటే మీ యాటిట్యూడ్ నచ్చక, లేదంటే మీ బిహేవియర్ని తప్పుగా అర్థం చేసుకుని మీతో గొడవపడిన హీరోలు ఎవరైనా ఉన్నారు తెలుగులో కానీ తమిళ్లో కానీ? అలాంటివి ఎవరు లేదండి, బికాస్ ఐ వర్క్ విత్ ఆల్ ది బెస్ట్ యాక్టర్స్ అండ్ దే ఆర్ ఆల్ అంటే బయట పెద్ద స్టార్స్, సూపర్ స్టార్స్, బట్ యాక్చువల్లీ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ డౌన్ టు అర్త్. నాగార్జున గారు, వెంకటేష్ గారు, దే ఆర్ సో సింపుల్ అండ్ దే డోంట్ హ్యావ్ దోస్ ఇన్ దట్ ఈగో, ఐఎమ్ ఎ గ్రేట్ యాక్టర్, అలా దే నెవర్ ఆ ఫీలింగ్ లేదు. దే ఆర్ వెరీ వెరీ డౌన్ టు అర్త్. సో ఐ వాజ్ లక్కీ టు వర్క్ విత్ పీపుల్. ఈవెన్ బాలయ్యబాబు బయట ఎంత షార్ట్ టర్మ్ అని నాకు అన్న, హీ ట్రీట్స్ మీ లైక్ ఎ బ్రదర్, ఎక్కడ చూసినా యూ విల్ కమ్ అండ్ హగ్ మీ అండ్. సో ఐ వాజ్ లక్కీ టు వర్క్ విత్ ఆల్ ద బెస్ట్ అండ్ గ్రేట్ యాక్టర్స్ అండ్ unlucky in one way that I have not worked with megastar okay and his brother Pavan Kalyan. So that I always wanted to work with them and somehow ippudu daga miss ayindi, oka avakasam dorikindi, iddaru mitra cinema lo offer vachindi, but that time I look like his brother, not his friend. Okay, you know, so tammudu laga unnaru ani Raghavendra garu oddanaru, ante tammudu laga ante age takkuva anna indane ekku ayindi tammudu nenu tammudu anna laga. అంతే కదా. అంటే 20 ఇయర్స్ బ్యాంక్ అంటే ఇప్పుడు మీకు 54, అప్పుడు ఆల్మోస్ట్ 34 మ్యాక్స్ లో చాలా షార్ప్ అన్నారు. 34లో మీరు ఎంగా కనిపించారంటే దట్ యువర్ మీ ఇది వలన కుడ్ బి కుడ్ బి. అంటే ఇప్పటివరకు సీరియస్గా మాట్లాడడం అంత బాగుంది. యాక్చువల్గా మీరు పెద్ద ఇమిటేషన్ స్టార్ అని నేను ఉన్నాను. యాక్చువల్గా మీరు ఎవరైనా ఒకసారి అలా చూస్తే పట్టేస్తారంట, ఎవరన్నా మాకోసం ఏమన్నా మీ గురు మీకు ఫస్ట్ హిట్ ఇచ్చిన టి రాజేందర్ గారు కానీ ఇంకెవరన్నా ఒకళ్ళిద్దరు అలా ఇంట్రెస్ట్ చేసి చూపించగలరా, ఊరిని సరదాగా మా నవ్వించగలరు మా ప్రేక్షకుల్ని? అంటే మీలో రౌడీని చూసాం, అన్నీ చూసాం, ఆ కామెడీ మాకు ఒకసారి ఆ కామెడీ చాయలని చూపించగలరా? ఇది టీ రాజు చేయాలా, టీ రాజేందర్ గారు కానీ తెలుగులో లేకపోతే ఎవరన్నా కానీ? ఐ థింక్ బెటర్ టు డూ టీఆర్ గారు, బికాస్ తెలుగు వచ్చేస్తే అది ఒకవేళ అఫెండ్ అయిపోయి అనుకుంటా. ఏంటంటే ఇది చాలా ఛానల్స్లో చాలా టైం చూపించాను, అయినా కూడా అది ఎన్నిసార్లు చేసినా కూడా ఐ ఎంజాయ్ ఇట్ అండ్ చూసిన వాళ్ళకి నవ్వుస్తుంది. పీపుల్ ఎంజాయ్ ఏనా దట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ప్లస్ టీఆర్ గారు హీఈస్ లైక్ దట్. అప్పుడప్పుడు ఇప్పుడు కూడా ఈ తెలుగు షోస్లో వస్తారు కదా, వస్తే ఏడుస్తారు ఏదైనా ఒక యూనో హీ విల్ క్రై వితౌట్ లిసన్ బేబీ లాగా ఏడుస్తారు. నేను ఒక డాన్స్ షో తెలుగులో చేశాను, చేసినప్పుడు ఐ
డాన్స్లో ఒక ట్రాన్స్జెండర్ లాగా ఒక కాన్సెప్ట్ చేశాను. ఓకే ఏడి సార్ లైక్ ఓ వావ్ యూనో ఈజ్ లైక్ దట్. సో ఈజ్ అ వెరీ సింపుల్ మ్యాన్ అండ్ టిపికల్ క్యారెక్టర్ అండి. టి రాజన్ గారు టిపికల్ క్యారెక్టర్ అండి. ఎక్కువ హెయిర్ ఉంటుంది, గడ్డ ఉంటుంది అండ్ ఆ హెయిర్ అప్పుడు ఇలా 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 అంటారు. సో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ తర్వాత స్ట్రగ్లింగ్ పీరియడ్, నాజర్ గారు రఘువర్ గారు అందరూ తిరుగుతున్నారు. తిరిగితే నేను అప్పుడు నా పాకెట్ మనీ కోసం ఫ్యాషన్ షో, డాన్స్ కోరియోగ్రఫీ, అప్పుడే నా వైఫ్ కూడా అక్కడ మీట్ అయ్యాను. ఓకే అక్కడ నుంచి నా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది. సో ఆ పీరియడ్లో కుట్టి పద్మిని నడుమన్నారు కదా, ఆయన ఒక షోలో నన్ను చూసి టి రాజన్ చెప్పారు, ఈ అబ్బాయి చాలా చాలా బాగా డాన్స్ చేస్తున్నాడు, నువ్వు ఒక డాన్సింగ్ హీరో కావాలి కదా అని అలా రిఫర్. ఇంట్లో నాకు ఫోన్ వస్తుంది, నాకు చైల్డ్ ఆర్టిస్ట్గా బబ్లూ అని పేరుంది. ఓకే ఓకే ఇప్పుడు కూడా చెన్నైకి వస్తే అందరూ బబ్లూ బబ్లూ ఉంటాను. ఇప్పుడు ఏమైందంటే ఫోన్, హలో టి రాజన్ గారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం, బబ్లూవా సార్? అవును సార్. డైరెక్టర్ మేమతో కలవాలంట, టిఆర్ గారు నన్ను కలవాలా? అవునా సార్, హోటల్ స్వాగత్లో రూమ్ నెంబర్ 405లో ఉన్నారు, మీరు ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్తుంది సార్. ఇప్పుడు వెళ్ళిపోతాను సార్, ఇంటి దగ్గర అది. బైక్ తీసుకొని జూమ్ వెళ్ళాను. వెళ్తే ఒక స్మాల్ రూమ్, అది స్మాల్ రూమ్లో ఉషా గారు ఇలా కూర్చున్నారు. టీరాజు గారు, మీ పేరేంటి సార్? సార్ బబ్లూ పృథ్వీరాజ్ సార్. పప్లువా సార్, మీరు చాలా బాగా డాన్స్ చేశారని విన్నాను సార్. అవును సార్, నేను డాన్స్ స్కూల్, ఐ టీచ్ పీపుల్ డాన్స్, బ్రేక్ డాన్స్ అని ఏదో చేసిన సార్. నా దగ్గరే అప్పీటిట్ ఒక సాంగ్ ఉంది. అప్పీటిటా సార్? మైకేల్ జాక్సన్ బీటిటా సార్? అదే ఆ సాంగ్కి మీ డాన్స్ చేయవచ్చు సార్? చేస్తాను సార్. మేడం మీ కాలు పైకి, ఉషా కాలు పైకి పెట్టుకో ఉషా అన్నారు. మేడం లెగ్ స్ప్లిట్ చేసి హెడ్ అప్పుడు హెడ్ స్పిన్ స్పిన్ చేసి షాక్ అన్నారు. బ్రేక్ డాన్స్ చేస్తే ఉషా 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 అండి. ఓకే బాబు, ఉషా మేడం చెప్పింది, అవును చాలా బాగా డాన్స్ చేస్తున్నావు, నువ్వు ఈ సినిమాకి సెలెక్టెడ్, ఈ సినిమాకి ఒక డాన్సింగ్ హీరో. అవునా, టి రాజన్ గారి సినిమాలో నేను డాన్సింగ్ హీరో? బయట వచ్చి అందరితో చెప్పేశారు ఐఎమ్ ద హీరో ఆఫ్ టి రాజన్, ఫుల్ ఎవరెవరికో ఫోన్ చేసి ఐఎమ్ డూయింగ్ టి రాజన్ గారి. ఒక 5-6 డేస్ ఆ ఫ్లోట్లో ఉన్నాం. మళ్ళీ ఫోన్ వచ్చింది, హలో చెప్పండి సార్, బబ్లూవా? టోనే గారు. అవును సార్, టి రాజన్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము సార్. చెప్పండి సార్, ఆఫీస్కి రండి సార్. వస్తాను సార్. ఏంటి క్యాన్సిల్ చేశారా? ఒక భయంతో వెళ్ళాను. ఎంత గేట్లో వాచ్మెన్ ఉంటారా, బబ్లూ కదా మీరు, వెళ్ళండి సార్ వెళ్ళండి సార్. అయిపోయింది, మునిగిపోయింది అనుకున్నారు. ఆ బిల్డప్ వెళ్తున్నా అసలు మీరే కదా బబ్లూ, మీరు వెళ్ళండి సార్. ఏంటయ్యా అది? సో ఆ భయంతో వెళ్తున్నా. ఇంతే డాక్టర్ గారు, ఉన్నారు సార్, నేను ఏం చేశాను సార్? సార్ మీరు డాన్స్ చాలా బాగా చేస్తున్నారు సార్, కానీ డైలాగ్స్ నేను చెప్పింది చెప్తేనే మీ సెలెక్ట్ సార్, లేదంటే ఐ సారీ సార్. చెప్తాను సార్. ఒక స్కేల్ తీసుకున్నారు, తీసుకుని ఏయ్ ప్రొఫెసర్ చూసావా, కత్తి కుత్తి పొడిచి చంపిస్తాను. ఓకే ఏంటి రిలాక్స్ ప్రొఫెసర్ కత్తి? సరే సరే ప్రొఫెసర్ చూసావా, కత్తి చంపేస్తాను పడిస్తేస్తాను సార్. కింద పడి టమాట టిమిల్ టిమిల్ సార్ 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 అయ్యో సార్ అయ్యో సార్. ఓ నేను మరీ ఒక ఓవర్ యాక్టింగ్ చేశాను, సారీ సార్ సారీ సార్, ఇంకా ఒక అవకాశం చేయండి సార్, చేయండి సార్. అదే కావాలా సార్? సార్ మీరు డాన్స్ బాగా చేస్తున్నారు సార్, కానీ మీరు డైలాగ్స్ బాగా చెప్తేనే సెలెక్టెడ్ సార్, లేదంటే ఐ సారీ.
సార్ అయ్ ప్రొఫెసర్ చూసావా కత్తి ఏంటి ఎక్కువగా చేస్తేనే టెన్షన్ తక్కువగా చేసిన టెన్షన్ మరి ఏం చేయాలి నా మైండ్ వాయిస్ ఏంటంటే వాళ్ళు ఒక రకంగా చూపించారు కదా హే ప్రొఫెసర్ చూసావా కత్తి వినపడిస్తే అట్లా ఒక యాక్టింగ్ చేశాక అలాగే చేస్తే ఏ ఏంట్రా నన్ను ఇమిటేట్ చేసి ఒక రకంగా యూనో ఫన్ చేస్తున్నావా అని మనకి సినిమా లేదు వాళ్ళు చేసినట్టు చేసి గెట్ అవుట్ అంటే వెళ్ళిపోతాను సార్ ఇంకో ఒక్క అవకాశం చెయ్యండి సార్ అలాగే ఉంటారు ఆయన ఓకే సార్ సార్ రెడీ సార్ రెడీ రెడీ చేయండి సార్ హే ప్రొఫెసర్ చూసావా కట్టి ఇది నిన్ను పొడిచి నిన్ను చంపి అడ్డంప అడ్డంప అచ్చుక అన్నాను సార్ యూఆర్ సెలెక్టెడ్ సార్ అన్నారు ఇప్పుడు ఆ సినిమా మొదలుపెట్టింది సో డైలాగ్స్ రకరకాల డైలాగ్స్ ఉండేవి దాంట్ ఉండే బ్యాక్గ్రౌండ్లో సింగనమూరి చూపించుకు చించుకమ్మా చూపించుకో సార్ ఏం సార్ లేదు సార్ సార్ అలాగే రీ రికార్డింగ్ చేస్తారు ఆ రీ రికార్డింగ్తోనే మనం యాక్ట్ చేయాలి ఓకే అంటే ఇప్పుడు మీరు చేస్తుంటేనే మాకు అదో రకమైన అంటే ఇంత ఇలాంటి మనుషులు కూడా ఉంటారు అనిపించింది మీకు చూసినప్పుడు మీకే అనిపించింది సార్ అదే ఆ సినిమా మొత్తం కదా ఇప్పుడు ఇలా వెళ్ళారు కదా మీకు తెలియదు టి రాజేంద్ర గారు ఎలా ఉంటారు ఆ రియాక్షన్ చూసినప్పుడు కింద పడిపోయి కొట్టేసుకుంటున్నప్పుడు మీకు ఏమనిపించింది షాక్ అయిపోయాను ఒక పాయింట్లో ఓకే మనకి సినిమా లేదు అంతే బట్ దాని తర్వాత టిఆర్ గారితో కలిశాను కలిసి సార్ మీరు ఆ సినిమాకి ఇంత డబ్బు ఇచ్చారు కానీ మిమ్మల్ని ఇమిటేట్ చేసి నేను ఇంత డబ్బు సంపాదించుకున్నాను సార్ అన్ని స్టేజ్ షోస్లో అన్ని టాక్ షోస్లో ఐ కీప్ డూయింగ్ దిస్ యాక్చువల్గా మీరు చాలామంది హీరోలతో పనిచేశారు వాళ్ళ గురించి చెప్పొచ్చారు హీరోయిన్స్తో కూడా పనిచేశారు మీరు పనిచేసిన హీరోయిన్స్ అందరిలో మీ మనస్కారణ గుచ్చుకున్నారా ఐ మీన్ యూ క్రష్ అయిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా మీకు అంటే క్రష్ అంటే ఇట్ కుడెంట్ బి నెగిటివ్ ఆల్సో జనరల్గా ఒక అంటే ఒక చూడంగానే రే బలే అనిపిస్తా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అలా అనిపించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా మీకు యాక్చువల్లీ ఐ వర్క్ విత్ ఆల్ ద బెస్ట్ అండ్ టాప్ హీరోయిన్ అండ్ బట్ నాకు హీరోస్ కన్నా హీరోయిన్ దగ్గరే నాకు చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే మనకి చాలా ఈజీ అండి ఒక ప్యాంట్ ఒక షర్ట్ టచ్అప్ విగ్ అండ్ విగ్ ఒక 10 మినిట్స్ రెడీ అయిపోతాం లేడీస్ అంటే వాళ్ళు ఫుల్ నెయిల్ నుంచి హెయిర్ డ్రెస్ వరకు అంతా రెడీ అవ్వాలి 2 hours 3 hours పడుతుంది అండ్ డ్రెస్ చేంజ్ అంటే మళ్ళీ రెడీ అవ్వాలి అండ్ అప్పుడు నేను 2 shift 3 shift పనిచేసినప్పుడు సిమరన్ గారు రోజా గారు వాళ్ళు కూడా ఆ సినిమాలు ఉంటారు సో కలిసి 2-3 ఇక్కడ నుంచి నెక్స్ట్ షిఫ్ట్ అంటే అమ్మో టైర్డ్ అవుతాం వాళ్ళు చూస్తే ఫ్రెష్గా వస్తారు సో నా అసలు అందరూ సార్ చూడండి సార్ వాళ్ళు చూడండి సార్ వాళ్ళతో నేర్చుకోండి సార్ సో ఐ ఆల్వేస్ హ్యాడ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ అండ్ సి ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఇంటెన్షన్ సో ఐ బికమ్ గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్ నాకు చెప్తారు వాళ్ళ లవ్ ప్రాబ్లమ్ నాతో చెప్తారు సో ఐ ఆల్వేస్ బీన్ అ గుడ్ ఫ్రెండ్ టు ఆల్ మై కో ఆర్టిస్ట్ ఇప్పుడు కూడా అలాగే ఇప్పటి వరకు అందరూ హీరోయిన్స్తో కూడా మీ ఐమ్ అ గుడ్ ఫ్రెండ్ ఓకే అంటే మీ ఇప్పుడు ఇంతకుముందు యాక్చువల్గా ఇట్ కుడెంట్ బి నాట్ ఎమోషనల్ యాక్చువల్లీ ఇంతకుముందు అదే మీరు చెప్పారు కదా మీ బాబు ఇట్స్ అ డిజార్డర్ ఇట్స్ కంప్లీట్లీ ఆల్ రైట్ నో నో సీ ఇట్ ఇస్ ఇట్ వాజ్ హీ వాజ్ బోర్న్ విత్ దాట్ ఓకే అండ్ ఇట్ కుడెంట్ బి ఇట్ కెనాట్ బి 100% క్యూర్డ్ ఇట్ కెన్ ఓన్లీ బి ట్రైనింగ్తో వీ కెన్ మేనేజ్ టు అ సర్టెన్ ఎక్స్టెంట్ యా మీరు చూస్తే ఇప్పుడు కూడా అట్ ద ఏజ్ ఆఫ్ దిస్ కూడా ఇంత చాలా ఎనర్జెటిక్గా ఇదిగా ఉన్నారు కదా ఇంట్లో కూడా ఎలాగే ఉంటారా లేదంటే ఇట్ కుడ్ బి స్ట్రిక్ట్ ఫాదర్ స్ట్రిక్ట్ హస్బెండ్ అలా ఏమైనా ఉంటారు నో నో ఓకే మై వైఫ్ ఇస్ అ వెరీ స్ట్రిక్ట్ ఎందుకంటే షీఈ్ అ టీచర్ అండ్ థెరపిస్ట్ సో నా బాబుతో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఈ టైంకి లేవాలి ఈ టైంకి బ్రష్ టీత్ బాత్ బ్రేక్ఫాస్ట్ గో టు స్కూల్ ఇప్పుడు హీ గోస్ టు ఒక కాలేజ్ దాకా ఒక సెటప్ చేశాం ఓకే సో హీ గోస్ టు దాట్ అండ్ ఐఎమ్ కంప్లీట్లీ ఆపోజిట్ నాతో ఉంటే బ్రేక్ ఆల్ రూల్స్ ఏదైనా చేయవచ్చు హీ
he dresses up on his own. Nenunte, he will come and give the shirt. Nenu, I should wear it for him. Yeah. I put the pant for him. I comb his hair. So I treat him like a baby. So she's like, why are you, he's a 23-year-old young man. Why you treat like a baby? For me, he's baby only. You know? So with me, it's holiday. Okay. So I go now and tip with me. And he will make me do things. Ikkada eltam, akkada eltam, car eltam, swimming eltam. So it's full fun with my son. Okay. మీకు ఏమైనా రూల్స్ ఉంటాయి ఇంట్లో ఎలా ఉండండి అలా ఉండండి అయితే రూల్స్ పెట్టినా మీరు ఫాలో అవరా ఫాలో అవర్ మీరు మరి అప్పుడు పనిష్మెంట్స్ ఏముండవు మీకు వాట్ పనిష్మెంట్ అంటే బయట చెప్పలేమంటారా యాక్చువల్గా ఇంట్లో ఉండే పనిష్మెంట్ యాక్చువల్గా మీరు ఇంతకుముందు సీరియల్స్ చేసినప్పుడు రమణి వర్సెస్ రమణ అది అప్పట్లో పెద్ద హిట్ కదా యాక్చువల్గా టెలివిజన్స్లో వాటిల్లో పెద్ద హిట్ కదా అంటే ఈ మధ్యన కూడా ఇప్పుడు కూడా కొన్ని సీరియల్స్ చేశారు అప్పటికి ఇప్పటికి సీరియల్ ఇండస్ట్రీ అని మారింది అనుకుంటున్నారా మీరు ఓ గుడ్ క్వశ్చన్ అండి అందరూ సినిమా అండ్ టీవీకి ఉన్న డిఫరెన్స్ ఏదని అడుగుతారు అదే అప్పుడు రమణేశ్ రమణి చేసినప్పుడు ఒక ఎపిసోడ్ 3 డేస్ పడుతుంది ఓ ఎపిసోడ్ షూట్ చేయడానికి 3 డేస్ పడుతుంది ఓ ఇప్పుడు ఒక ఎపిసోడ్ హాఫ్ డే అంటే ఒక రోజుకి 1.5 ఎపిసోడ్ చేస్తేనే కరెక్ట్ సమ్ పీపుల్ డూ 2 ఎపిసోడ్స్ పర్ డే సో అలా మారిపోయింది సో అప్పుడు సినిమా లాగా మనకు టైం ఉంది ఎంత టైం తీసుకోవాలి డైలాగ్స్ బై హార్ట్ చేసుకుని మెమరైజ్ చేసి ఆ మూడ్తోని తర్వాత బాగా రాలంటే ఇంకా 1 మోర్ సో లైక్ సినిమా ఇప్పుడు అలా కాదు ప్రాంప్ట్ తగటగడ ప్రాంప్ట్ ఒక రోజుకి 10 to 18 సీన్స్ చేయాలి సో మోర్ హార్డ్ వర్క్ నౌ ఇప్పుడు మీరు చూస్తే ఇది వరకు మీరు అన్నట్టు ఓన్లీ అయితే టీవీ సీరియల్స్ ఇవి తర్వాత లేదంటే ఓన్లీ సినిమా కానీ ఇప్పుడు కొత్తగా డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ కూడా ఏంటంటే అదే చిన్న చిత్తక మామూలుగా ఏదో ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్లతో కాదు పెద్ద పెద్ద హీరోలందరూ హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్లు చేస్తున్నారు ఈవెన్ విత్ సమంత కూడా ఇప్పుడు వెబ్ సిరీస్లో కమింగ్ మీరు ఏమన్నా అలా వెబ్ సిరీస్లో మీకు ఏమన్నా కన్సల్ట్ అయ్యారా లేదంటే ఇప్పుడు కమింగ్ 13th నుంచి ఐఎమ్ డూయింగ్ వన్ వెబ్ సిరీస్ ఫర్ ద ఫస్ట్ టైం ఏంటండి ఆ వెబ్ సిరీస్ అంటే ఐ ప్లే ఒక కామెడీ విలన్ లాగా ట్రాక్ అది ఓకే సో మై ట్రాక్ ఓన్లీ ఐ డోంట్ నో ద హోల్ స్టోరీ ఓకే బట్ వెరీ ఇంట్రెస్టింగ్ విలన్ గానీ ఫిక్స్ అయిపోయారు మీరు వెబ్ సిరీస్ లో కూడా ఈ బెటర్ అండి బెటర్ అంటే ఒకే సింగిల్ ఎక్స్ప్రెషన్ తో కొట్టేయచ్చు యాక్చువల్గా ఇప్పటి వరకు మీరు చాలా ఇన్నేళ్ళు మీ జర్నీ సాగింది కదా ఇన్ని సంవత్సరాలు సాగింది ఈ సాగిన ఈ జర్నీలో అంటే నేను మనం జనరల్గా వచ్చినప్పుడు అనుకుంటుండో చాలా ఊహలు ఉంటాయి చాలా కళ్ళు ఉంటాయి అలాంటి క్యారెక్టర్ చేయలే అలాంటి క్యారెక్టర్ అలా అనుకుని ఏమన్నా చేయలేకపోయిన క్యారెక్టర్ అని ఉండిపోయిందా అన్ఫార్చునేట్లీ అది సంథింగ్ నో ఎవ్రీ రోల్ దట్ ఐ హావ్ డన్ వెరీ హ్యాపీ విత్ ఇట్ ఇప్పుడు దాకా ఇప్పుడు నేను 3 సినిమా చేస్తున్నాను ద థర్డ్ ఫిల్మ్ విచ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ఏంటంటే కాళ్య నర్తనం అని ఒక సినిమా చేస్తున్నాను అండ్ ఇట్ ఈస్ అబౌట్ క్యాన్సర్ డాక్టర్ ఆంకాలజిస్ట్ ఓకే వీడు మనీ మైండెడ్ ఫెలో సో అందరికీ ఈ క్యాన్సర్ ఉంది అని సస్పెక్ట్ చేస్తేనే హీ విల్ గివ్ కీమోథెరపీ అండ్ రేడియేషన్ అండ్ కీమోథెరపీ చేయడానికి ఇట్ కాస్ట్ లైక్ 1 lakh to 3 lakh సో వెదర్ యూఆర్ రిచ్ ఆర్ పూర్ హీ డజంట్ కేర్ హీ జస్ట్ వాంట్స్ టు మేక్ మనీ అండ్ లైక్ దట్ హీ డస్ టు ద హీరోయిన్ అండ్ దానికి క్యాన్సర్ లేదు సో సుహాసిని గారు హూజ్ మై మెంటర్ అండ్ సీనియర్ షీ సేస్ డోంట్ డూ లైక్ దిస్ అంటే నో ఐ వాంట్ టు మేక్ మనీ అని అలా అంటే సో దే ఆల్ గెట్ టుగెదర్ దే క్రియేట్ అ సీన్ వేర్ యునో నాకు క్యాన్సర్ వస్తే ఎలా ఉంటుంది సో నాకు క్యాన్సర్ వచ్చిన తర్వాత గుడ్ పాయింట్ యూనో సో ఇప్పుడు 10 డేస్ వర్క్ ఇలాగే పీబీ క్యారెక్టర్ హెల్తీగా హ్యాపెనింగ్ ఆంకాలజీ డాక్టర్ క్యాన్సర్ వచ్చిన తర్వాత సగల్ సినిమా సో ఫర్ దాట్ డిసెంబర్లో ఈ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత డిసెంబర్ టు జనవరి ఒక 40 డేస్లో ఐ విల్ రెడ్యూస్ అబౌట్ 10 to 15 kgs ఓకే అండ్ షేవ్ మై హెయిర్ షేవ్ మై ఐబ్రోస్ అండ్ టు షేవ్ మై ఐబ్రోస్ ఐ హావ్ టు టేక్ పోలీస్ పర్మిషన్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఒఫెన్స్ అండ్ నేను ఒప్పుకున్నాను నేను ఐబ్రోస్ షేవ్ చేశాను బట్ ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ఒకవేళ తీస్తే మళ్ళీ వస్తుందా లేదా అని నా హెయిర్ డ్రెస్సర్తో అడిగితే సార్ రాదు సార్ మీకు 50 ఇయర్స్ పడింది ఇంత రావడానికి మళ్ళీ ఇంకా 50 ఇయర్స్ పడుతుంది ఇంత రావడానికి అవునా సో డాటా ఛార్జ్ లేదు సార్ మన మేకప్ సార్ నూను చేస్తే సో దాట్ చాలా బాగా వచ్చింది మళ్ళీ మేము చూడలేము కదా అప్పుడు మేము ఈ పృథ్వీ గారిని మళ్ళీ చూడలేము ఈ లేకుండా అంటే మళ్ళీ గుర్తుపట్టలేము లెట్స్ సీ సో నెక్స్ట్ ఇంటర్వ్యూ నేను ఆ గెటప్లో
వస్తాను. యా ప్లస్ ఇప్పుడు కూడా ఇవి కూడా చూస్తున్నా మా భయం వేస్తున్నాను, కొద్దిగా ఎక్కువ క్వశ్చన్ అడగాలన్నా కూడా అప్పుడు తగ్గిస్తాం కొద్దిగా. సిక్స్ ప్యాక్ ఉంది. అదే అదే అప్పుడు త్రీ ప్యాక్ అయిపోతుంది సార్, లేదా ఫ్యామిలీ ప్యాక్ వస్తాను సన్నగా. అదే ఫ్యామిలీ ప్యాక్ వచ్చేస్తాను. సో దాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అండ్ తప్పకుండా దాంట్లో నాకు అవార్డు వస్తుంది. పర్ఫార్మెన్స్కి అంత స్కోప్ ఉన్న సినిమాలు. ఓకే, ఇవి ఇప్పటి వరకు మీ నెక్స్ట్ ప్లాన్స్ చేయాలనుకుంటున్నాను? ఎవ్రీబడి హ్యాస్ ప్రాబ్లమ్స్ లైఫ్లో అండి. ఎవ్రీబడి, నాకు మాత్రమే కాదు మీకు కూడా ఉంటుంది, కెమెరామెన్ కూడా ఉంటుంది, ఆడియన్స్ అందరికీ ఏదో నా కష్టాలు నష్టాలు ఉంటుంది. సో హౌ డూ యూ ఫేస్ దట్, హౌ డూ యూ మేనేజ్ దట్, ఇది లైఫ్. ఓకే, అండ్ యూ యాక్సెప్ట్ ఇట్, యూ టేక్ ద ఛాలెంజ్, యాక్సెప్ట్ ద ఛాలెంజ్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. Please subscribe to Samayam Telugu. Samayam Telugu. Samayam Telugu. Telugu Samayam. Samayam Telugu. 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 Or please subscribe. 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 Please do subscribe. Please subscribe. Subscribe jayale. Ganta meeda ottale.